మీరు ఏం చేసినారా నాకు అర్థం కాదు బీజేపీ పార్టీ ఇవన్నీ కానీ ఉద్ధరించా ఇవ్వనికి ఒక రైతు బీమా ఇచ్చే తెలివి నాదా మీ గవర్నమెంట్కు మీకు కనీసం జ్ఞానం అని వస్తుందా కానీ ఇవ్వాలన్న ఆలోచన అని వస్తుందా రైతు బీమా ఉందా మీ బీజేపీ ప్రభుత్వం లెక్కనన్నా రైతు చచ్చిపోతే ఒక పది రూపాయలు ఇస్తారా రైతులు ఆత్మహత్య చేసి కూడా తిన్న అని మాట్లాడతారు మీ ముఖ్యమంత్రులు రైతులు ధర్నా అయితే జీబులు ఎక్కించి చంపుతారు మీరు అహంకారమా రైతులు పదమూడు నెలల పాటు ఢిల్లీ రాజధాని బార్డర్ మీద ధర్నా అయితే ఖాళీస్థాన్ ఉగ్రవాదులు ఉంటారు మీరు మీది మీది పరిపాలన మీ ప్రభుత్వమా మళ్ళీ ఎన్నికలు రాగానే తలకాయ వంచి మాఫీ మాఫీ చాతాము అని క్షమాపణ పెడుకుంటారు ఉగ్రవాదనని మీరే అంటారు తిడతారు వాళ్ళు ఉగ్రవాదలే అయితే మరి క్యూ మాఫీ మాంగే బై किसलिए మాంగే జవాబ్ దొ జనతాకు క్యా హోరా హై చాలా టూ మచ్ ఇంటాలరేబుల్ ఇవిడ బయపతారా నా అర్థం మీకు ఏం ఏం చేస్తారు మీరు ఏం మిదన ఐతే రేందని మన్ను కూడా ఆ ఏమయితే దొంగలకు భయం మీరు తప్పులు చేసిన భయం ఎవరిని భయపడిస్తారు నాకు అర్థంగా అధికారం ఎవరికి కావాలి నాకా కేసీఆర్ ఇసిరి పారేస్తాం ఇట్లా ఓ దిక్కుమాలినటువంటి లోడలోడలోడ కట్టప్పాడు కాకరకాయ ఎత్తాడు ఏమత్తాడు కాకరకాయ ఎట్లా ఎలుతాడు ఇడ తెలంగాణలో అంటే అంతులేని అహంకారము మీరు న్యాయ వ్యవస్థను సహించరు ప్రజాస్వామికం గెలిచే వాళ్ళని సహించరు ఎవరైనా సాగిస్తారు మరి మీరు ఏం చేద్దాం అనుకుంటారు ఈ దేశాన్ని అన్నిటి వైఫల్యమే కదా ఉద్యోగ కల్పన లేదు నిరుద్యోగం పెరుగుతాయి ధరలు పెరుగుతాయి గ్యాస్ ధర నూట డెబ్బై శాతం పెరుగుతుంది ఏ ప్రధానమంత్రి సమయం లేనంత పెట్రోల్ ధర పెరుగుతుంది డీజిల్ ధర పెరుగుతుంది పెరిగింది ఏదైనా ఉన్నదా ఉప్పులు పెరుగుతాయి పప్పులు పెరుగుతాయి విదేశంగా నిల్వలు తరిగిపోతాయి విదేశీ మార్గం నిల్వలు తరిగిపోతాయి కరిగిపోతాయి ఏ సక్కకున్నది మీ దాంట్లో జీడిపి క్రాష్ అవుతుంది ఏముతరించింది మీరు ఈ దేశాన్ని ఇవన్నీ బాగు చేస్తుంది మీరు ఒక స్కీమ్ చెప్పండి మీరు చేసిందంటే ఒకటి యు సే వన్ థింగ్ ఇఫ్ యు హ్యావ్ గట్స్ మేము ఈ దేశానికి చేసినాము అని చెప్పండి ఏమి లేదు లుడలోడ లొల్లి తప్ప ఇంకా ఏం తెలుసా పోనీ ధర్మం ధర్మం సంగతి తర్వాత ఆయన వాడు ఉన్నాడు కేంద్రంలో మంత్రి పీయూష్ గోల్మాల్ గోయల్ కాదు గోల్మాల్ ఆవిడ నెత్తిలేని సన్నాసి ఎంత దరిద్రంగా మాట్లాడతారంటే పంట పండిందిరా అంటే తెలంగాణ చమత్కారీ ఐసా కైసా పడతా బై అరే ఆవుర భై దేకో హెలికాప్టర్ లేకే జావు పంట దాచి పెడతారండి అగ్గిట్లో పెట్టేదా ఎన్ని నువ్వు తెలియదా చెప్పిన నేను నువ్వు హెలికాప్టర్ తీసుకుపోయి చూపిస్తాను మొత్తం మా అధికారులు అని రైతులను అవమానించే పద్ధతి మాట్లాడతాడు కోపం ఎందుకు వస్తుందండి యాసంగి పంటల్లో మా దగ్గర టెంపరేచర్ ఎక్కువైతుందిరా బయట నూకలు అంటే మీరు నూకలు తినను ఉంటాడు నూకలు తినన్నా మేము తెలంగాణ అహంకారమా దెర్ మస్ట్ బి ఎ లిమిట్ మిస్టర్ రాహుల్ ఈజ్ డెమోక్రసీ ఇజ్ ఇట్ ద వే ద యూనియన్ మినిస్టర్ షుడ్ స్పీక్ ఇజ్ ఇట్ ద వే టు ఇన్సల్ట్ ఎ పీపుల్ ఆఫ్ అ స్టేట్ ఇట్ ఈజ్ అంటాలరబుల్ మేము రైతులను అవమానిస్తాము ఉగ్రవాదులు అంటాము తీర్మానము నూకలైతే మేము నూకలు తినమంటాము అరే ఏంది నాకు అర్థంగా నా పర్మినెంట్ అమ్మ బోందా ఇంతమంది రాలే ఇంతమంది పోలేదా రామనాథుడు పోయిండు దుర్యోధనుడు పోయిండు కంసుడు పోయిండు నరకాసురుడు పోయిండు అంతగానో గొప్పలా మీరు మొన్న నిన్నగాక మొన్న ఆర్ఎస్ఎస్ సంబంధించిన సంఘం ఏంది అది వాళ్ళ వాళ్ళది ఏంటంటే భారతీయ కిసాన్ సంఘాన్ ఏదో ఒకటి ఉన్నది వాళ్ళే అక్కడ పెట్టిరు మీటింగ్ రాయపూర్లో పెట్టి తీర్మానం చేసినారు వాళ్ళే చెప్పినారు భారతీయ జనతా పార్టీ యొక్క కిసాన్ విభాగం జాతీయ సమావేశం పెట్టి వాళ్ళు చెప్పారు మా కేంద్ర ప్రభుత్వానికి తెలివి లేదు రెండు మంత్రిత్వ శాఖలకు వాణిజ్య శాఖకును వ్యవసాయ శాఖకు అసలు సమన్వయమే లేదు ఎప్పుడు ఎక్స్పోర్ట్ బ్యాన్ చేయనో వీళ్ళకి తెలితలేదు ఎప్పుడు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బంద్ చేయానో తెలుస్తలేదు తద్వారా రైతులను ముంచుతున్నారు దేశాన్ని నాశనం అని చెప్పారు వాళ్ళు హిందువులో వచ్చింది వినగాక మొన్న టూ డేస్ బ్యాక్ హిందువులో వచ్చింది చాలా పెద్ద ఐటమ్ వచ్చింది నాలుగైదు కాలంస్ వచ్చింది ఇంక తమా ఇంకా తమాసి ఏంటంటే ఆ హిందూ ఆయన ఎన్ రామ్ గారు పెద్ద పేరు మోసిన జర్నలిస్ట్ ఎన్డీటీవీ ప్రణయ్ రాయ్ దేశంలో టీవీ దిక్కులైన బ్రహ్మాండమైన ఇంగ్లీష్ ఛానల్ హిందీ ఛానల్ పెట్టి పెద్ద పేరు మోసిన జర్నలిస్ట్ వాళ్ళంత ఎక్కడో కూడా కూర్చున్నారు పాపం ఊటీ లేదో సమావేశాలు వాళ్ళని నక్సలు ఫోటో పెట్టాడు హరి ఇది ఎక్కడ అన్యాయం అండి ఏంది మీ అహంకారం ఏంది నాకు అర్థం కాదు మీరు ఇవ్వను వదలరా జర్నలిస్టులు ఎన్ రామ్ లాంటి జర్నలిస్టులు ప్రణయ్ లాంటి జర్నలిస్టులు మీకు నక్ అయితే కనపడుతుండరా ఎక్కడ అన్యాయం ఇది అంటే మీకు ఎంత ఎంత బోత్ మీకు కళ్ళు ఎంత నెత్తికొస్తున్నాయి మీకు బాహాటంగా చెప్పుకుంటారు అంటే నేను ఏకనాథ్ సిండేలను సృష్టిస్తామని మీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఏకనాథ్ సిండేలు ఉత్తరాన్ని మాట్లాడతారా ఇది ప్రజాస్వామ్యానికి అలంకారమా ఇండియన్ డెమోక్రసీని ఇంత ఘోరంగా హత్య చేస్తారా మీరు మీరు ప్రజాస్వామ్య హంతకులు గారా ఏమన్యాయం మీకు నాకు అర్థం కాదు ఏం ప్రహార చేస్తున్నారా దేశంలో ఎక్కడిదాకా మీ ఉన్మాదము మీ పిచ్చి ఎక్కడిదాకా పోతుందండి దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది కదా ఇంత అన్లిమిటెడ్గా ఇంత దుర్మార్గంగా సుప్రీంకోర్టు అంటే లక్ష్యం లేదు జర్నలిస్ట్ అంటే లక్ష్యం లేదు హైకోర్టు అంటే లక్ష్యం లేదు టూ థర్డ్స్ త్రీ ఫోర్త్ మీద గెలిచే గవర్నమెంట్లు అంటే గౌరవం లేదు మరి దేని గౌరవం ఉంది మీకు మీ లోడమోడ లొట లొటారం అంతా ఎందుకు ఎవరి కోసం ఎవరిని దొరియడానికి పొన్ మీద గొప్ప పని అంటే ఒకటి కూడా లేదు కదా మీకు నీళ్ళు ఇయ్యే శాత కాదు కరెంట్ ఇయ్యే శాత కాదు పండించిన పంట గుణం శాత కాదు మళ్ళీ ఎంత తెలియదు తక్కువ బయట పెట్టుకుంటారండి మూడు నెలల కిందనే కదా మేము పోయి ధర్నా చేసినాం మంత్రులు ఎమ్మెల్యేలు అందరం పోయి ఢిల్లీలో ఎందుకు ధర్నా చేసినాం మేము మా రైతులు వడ్డు వండించిన కొనుమను అది తప్ప ఎలా పెట్టుకోవాలి గోదాములు లేవు నా దగ్గర అని మాట్లాడతాడు ఎవరు ఈ పీయూజ్ ఇప్పుడు ఇప్పుడేమంటాడు వరి ప్రోత్సహించండి ధాన్యం తక్కువైతుంది నీకేమో తెలివి ఉందా అసలు మీ గవర్నమెంట్కి ఒక పాలసీ ఉందా ఓ మాట మీద ఉండే మాట నిలకడుందా ఉందా డూ యూ హ్యావ్ ఏ విజన్ జాతీయ అంతర్జాతీయ మార్కెట్ మీద అవగాహన ఉందా ఏం జరుగుతున్నదో ఏం ఏ అట్టివే లొల్లి డొల్లా డెఫినెట్గా సారీ ఇవన్నీ హార్డ్ ఫ్యాక్ట్స్ వాస్తవాలు కఠోరమైన సత్యం దీస్ ఆర్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఇండియా ఎవ్రీ డే ఏమంటారు తీసుకోరు నేను చెప్తున్నా కదా ఇక్కడ లక్షల టన్లు రైస్ మిల్లర్ల మూలుగుతాంది ఒక చిల్లర ప్రయత్నం అండి చిల్లర తెలంగాణ గవర్నమెంట్ను సతాయించాలి ఇద మీకు మంచిది అర్థం కూడా నేను ఒక మాట చెప్తాను దయచేసి చాలా నీతి ఆయోగ్ మీటింగ్లలో నాలుగైదు సార్లు చెప్పిన నేను స్పష్టంగా చెప్పిన నేను ఎవరైతే అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చే రాష్ట్రాలు ఉన్నాయో వాటి ప్రగతిని ఆపకండి అది దేశ ప్రగతిని ఆపడం అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక నేను చిన్న ఉదాహరణ చెప్తా కేరళలో ఒకటి కైటెక్స్ అని చెప్పి అద్భుతమైనటువంటి గార్మెంట్ ఇండస్ట్రీ ఉంది అంతర్జాతీయంగా ఆ బ్రాండ్కి చాలా పెద్ద పేరు ఉంది నూట ముప్పై నూట నలభై దేశాలు అమ్ముతారు వాళ్ళు ఏదో కారణం చేత మేము కేరళ బయట కూడా పరిశ్రమ పెడతామంటే తెలంగాణ గవర్నమెంట్ ప్రత్యేకంగా విమానం పంపించి ఆయన బట్కొచ్చి తీసుకొచ్చి చూపించి మన వరంగల్లో పెట్టిన టెక్స్టైల్ ఇండస్ట్రీలో పెట్టు పెట్టుబడి పెట్టమని రిక్వెస్ట్ చేసినాం ఆయన ఒప్పుకున్నాడు వచ్చిండి చూసిండి పెడతాను సెకండ్ స్టెప్లో ఏమన్నాడు నాతో అందే ఆ పారిశ్రామిక అధికారులు మంత్రితో చెప్పిండు నేను వరంగల్ ఎట్లయినా పెట్టేది పెడతా బట్ నాది పెద్ద ఇంటర్నేషనల్ బ్రాండ్ కదా హైదరాబాద్ పక్క కూడా శంషాబాద్ దగ్గర నాకు కొద్దిగా జాగి ఇవ్వాలి ఇదే పెడతా అడో పెడతా యాక్చువల్ మనం ఏంటంటే వరంగల్ దాన్ని లేపుకి రావాల సిటీ డెవలప్ చేయాలి ఆ జిల్లా కొద్దిగా దెబ్బతిని ఉన్నది అని అక్కడ కొన్ని విద్యా సంస్థలు యూనివర్సిటీలు రకరకాల ప్రయత్నాలు చేస్తుంది గవర్నమెంట్ సెకండ్ లార్జెస్ట్ సిటీ ఆఫ్ తెలంగాణ కాబట్టి మంచి అద్భుతమైన జంక్షన్ ఉంది ఎయిర్పోర్ట్ కూడా డెవలప్ చేస్తున్నాం రేపు రేపు ఇంకా పెరగాలి పెంచుకోవాలని పెంచుకుంటారు ఆయన ఏమన్నాడు నాకు ఇక్కడ షాబాద్ మండలము చందనబల్లి కాడ కొద్దిగా తీయండి నా కార్పొరేట్ ఆఫీస్ హైదరాబాద్లో ఉంటుంది నేను వరంగల్ కూడా పెడతా ఇక్కడ ఈమన్నాడు నన్ను పరిశ్రమ అధికారులు అడిగారు మంత్రి అడిగాడు ఏం చేద్దాం సార్ అంటే చెప్పి ఈమని చెప్పి